సో జనరల్ గా అయితే ఎక్కువ విన్నది ఉలవచారు, ఉలవచారు బిర్యానీ. సో ఉలవలతో ఇప్పుడు వడలు చేస్తున్నారా? మంచి, ఐ థింక్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫుడ్ అనుకుంటా. అవునండి, చాలా మంది తినరు కానీ చాలా హెల్తీ ఫుడ్. ఉలవలు కూడా అదే చాలా తక్కువ యూజ్ చేస్తాం జనరల్ గానే. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. ఉలవలు ఆల్రెడీ నేను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు, సాల్ట్, జీలకర్ర, డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఆయిల్ పోసుకుందాం. ఈలోపు మనము దీంట్లో సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. స్పైసీగా కావాలంటే ఇంకా చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 3 చిల్లీస్ యాడ్ చేశాను. కొంచెం కచ్చా పచ్చగా వాటర్ లేకుండా రుబ్బుకున్నాను. ఇంట్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఉలవలు? హా, చేస్తున్నామండి. ఉలవ అది రసం చేస్తుంటా, ఉలవల రసము. ఇంకా ఫస్ట్ టైం ఇది ఉలవల వడ. మినప వడ చాలా మంది కామన్ గా యూజ్ చేస్తుంటారు. ఇలా ట్రై చేస్తుంటే హెల్తీ కూడా ఫుడ్. ఉల్లిపాయలు వేస్తున్నాను, కొంచెం కరివేపాకు, జీలకర్ర, సాల్ట్. సో ఇంకేమైనా తయారు చేసుకోవచ్చండి చారు వడలు కాకుండా ఉలవల తోటి? చాలా మంది ఇది బాయిల్డ్ ఫుడ్ గా కూడా చూసుకుంటారు బ్రేక్ఫాస్ట్ లో ఎస్పెషల్గా. ఆల్మోస్ట్ ఆల్ ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. చాలా వరకు ఫెస్టివల్స్ లోనే మనం మినప వడ తింటూ ఉంటాము. అవును, ఇది కూడా ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేస్తే చాలా హెల్తీ కూడా. యాక్చువల్లీ మాది తిరుపతి నేటివ్ ప్లేస్. ఎక్కువగా తిరుపతి సైడ్, రాయలసీమ సైడ్ ఇదే యూజ్ చేస్తారు. ఎన్నో సార్లు దర్శించుకుని ఉంటారేమో. అవునండి, బ్యాక్ సైడ్ కూడా తిప్పుకుంటున్నాం మనం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం. షూర్. ఇంత వేసాను.
సాయి గారు ఉలవల వడ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, వేడి వేడిగా ఉలవల వడ రెడీగా ఉంది. లెట్ మీ టేస్ట్ ఇట్ అండ్ టెల్ యూ. బట్ దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం. ఉలవల వడ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉలవల పేస్ట్, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె. ఉలవల వడ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉలవల పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేసుకుని వేడికి నూనెలో వేసి కాల్చుకోవాలి. తర్వాత కాల్చుకున్న వడలను ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, ఉలవల వడ.